హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి వన్ పర్సెంట్ కూడా బ్రతికే ఛాన్స్ లేదని ముంబై నుండి వచ్చిన డాక్టర్ కశ్యప్ కూడా చెప్తారు ఒక్కసారిగా గగన్ అండ్ శరత్ చంద్ర కుప్పకూలిపోతారు శరత్ చంద్ర ఏడుస్తూ అమ్మ భూమి భూమి అని చెప్పి చాలా చాలా బాధపడుతూ ఉంటారు సార్ మీరు ఏదైనా ప్రయత్నం చేయగలరా అని అడుగుతూ ఉంటారు లేదు దేవుడిపై భారం వేయడం తప్ప ఇంకా మా చేతిలో ఏమీ లేదు మీ చేతిలో కూడా ఏమీ లేదని నేను అనుకున్నాను మీరు కేవలం దేవుడిపై భారం వేయండి తను బ్రతకడం అయితే కష్టం అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అపూర్వ శరత్ చంద్రకి కాల్ చేస్తుంది బావా ఇప్పుడు భూమికి ఎలా ఉంది అని అడుగుతుంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అంటున్నారు వన్ పర్సెంట్ కూడా బ్రతికే ఛాన్స్ లేదంటున్నారు అని ఏడుస్తూ చెప్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ నవ్వుతూ ఏడుస్తున్నట్టు నటిస్తూ అయ్యో అదేంటి బావా భూమి మన మనిషి ఇలా అవ్వడం ఏంటి ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకువెళ్దాం తను బ్రతికించుకుందాం బావా నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది ఇప్పుడే ముంబై నిండి డాక్టర్ వచ్చారు ఎంత ప్రయత్నించినా తను బ్రతికే ఛాన్స్ లేదు అంటున్నారు అని పాప నిజం చెప్తారు అలా ఇంకా శరత్చంద్ర అయితే బావా నేను గుడికి వెళ్ళి తను బాగుండాలని కోరుకుంటాను బావా కోరుకుంటానని చెప్పి ఎంతో ఇంక హ్యాపీగా ఫీల్ అవుతూ గుడికి వెళ్ళి కొబ్బరికాయలు అనమాట అలా ఇంకా అపూర్వ ఇది ఇలా ఉండగా శారద అండ్ పూర్ని కూడా గుడికి వస్తారు గుడికి వచ్చి ఎలా అయినా నా కూతురు లాంటిది భూమి తను ప్రాణాపాయ స్థితిలో ఉంది తన్ని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పి పంతులు గారిని ఏం చెయ్యాలి అని అడుగుతారు అప్పుడే ఇంక పంతులు గారు అమ్మ మీరు రావాల్సిన సమయానికే వచ్చారు ఒక దీక్ష ఉంది ఆ దీక్ష చేస్తే యమపాసమైన వారి దరికి చేరదు అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి దీక్ష చేస్తూ అఖండ జ్యోతిని వెలిగించి అమ్మవారిలా చీర కట్టుకొని గుడి చుట్టూ నూట ఒక్క ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా బ్రతికే అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా కఠినంగా చేయాలి అని చెప్తారు నేను చేస్తాను పంతులు గారు అని శారదా పాపం దీక్ష చేయడానికే రెడీ అయిపోతుంది కానీ ఇదంతా చూస్తున్న అపూర్వ నిన్ను నేను దీక్ష చేయనివ్వను కదా అని చెప్పి అక్కడే ఉన్న కొబ్బరికాయ తీసుకొని శారదకి తగిలేలా తలకాయ మీద కొడుతుందనమాట అపూర్వ అలా ఇంకా శారద కళ్ళు తిరిగి పడిపోతుంది ఎంతలా తను ప్రయత్నించినా అసలు తను లేవలేకపోతుంది అప్పుడే వచ్చిన గగన్ అమ్మ నువ్వేమీ బాధపడద్దు నీ తరపున ఆ దీక్షని నేను చేస్తాను అని చెప్పి దీక్ష చేస్తానని ఫిక్స్ అవుతాడనమాట గగన్ అన్నయ్య నువ్వు ఇలాంటివి చెయ్యో నీకు దేవుడంటే నమ్మకం లేదు కదా అన్నయ్య అని చెప్పి అడుగుతుంది కానీ దేవుడు అద్భుతాలు చేస్తే నిజంగా కోరికలు తీరుస్తారు అంటే ఖచ్చితంగా నేను నమ్ముతాను భూమి నా కోసం తన ప్రాణాన్ని వదిలేయాలనుకుంది అలాంటి భూమిని కాపాడుకోవడానికి నేను దేవుని నమ్మడం కాదు కదా ఇంకా ఏదైనా చేస్తాను అని చెప్పి అమ్మవారిలా చీర కట్టుకొని నూట ఒక్క ప్రదక్షిణాలు చేయడానికి రెడీ అవుతాడు గగన్ గగన్ అమ్మవారి దీక్షని తీసుకుంటున్నాడని తెలుసుకున్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఒక రౌడీలకి కాల్ చేసి రే గుడి అడ్రస్ పెడుతున్నాను త్వరగా రండి నేను చెప్పినట్లు చెయ్యాలి అని ఒక ప్లాన్ని చెప్తుంది అపూర్వ ఆ రౌడీలకి సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి అలా ఇంకా ఆ గుడికి బయలుదేరుతారు రౌడీలు అమ్మాయి ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని కంగారు ఎందుకు పిన్ని నేను చెప్తాను కదా నువ్వే చూస్తూ ఉండు అని అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ అమ్మవార్ల చీర కట్టుకొని ఇంకా అలా పూజ చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణాలని కంప్లీట్ చేస్తూ ఉంటారు ఇటువైపు ఆపరేషన్ ఇంకా చేస్తూ లైక్ ఐసీయూలో పెట్టి చాలా క్రిటికల్ కండిషన్లో భూమి ఉంటుంది అదే టైంకి ఇటువైపు గగన్ అలా ప్రదక్షిణలు చేస్తుంటే కొంతమంది రౌడీలు వస్తారు అని సైగ చేస్తుంది అపూర్వ ఇంకా అలా కొన్ని గాజు పెంకులు బీర్ బాటిల్ సీసాలు ఇంకా గాజు పెంకులు అన్నీ తీసుకువచ్చి అలా ఇంకా గగన్ వెళ్ళే దారిలో వేస్తూ ఉంటారు ఆ రౌడీలు ఇప్పుడు వాడు ఎలా చేస్తాడో నేను చూస్తాను అని ఈవిల్గా క్రూవల్గా చూస్తూ ఉంటుందనమాట అపూర్వ ఇంకా అలా గగన్ నడుచుకుంటూ వెళ్తాడు గగన్ గగన్ అని అంటూ ఉంటారు పాపం శారదా అమ్మ దీక్షని ఒక్కసారి పూనుకున్న తర్వాత దీక్షని ఆపకూడదమ్మా అది ఇంకా ప్రమాదకరం ఇలా చేస్తే యమపాసం వారిని చంపేస్తుంది అని అంటారు అది విని గగన్ ఇంకా ఇంకా ఫిక్స్ అవుతారనమాట అలా తనకి గాజు పెంకులు గుచ్చుకున్నా వాటన్నిటిని తన కాళ్ళతో పక్కకి తీస్తూ అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు గగన్ ఆ రౌడీలు మాత్రం అలా గాజు పెంకులు వేస్తూనే ఉంటారు అదంతా గమనించిన గగన్ వెంటనే ఆ రౌడీలని అలా ఇంకా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా తన పూజ చేస్తూ తన ప్రదక్షిణాలకి భంగం కలిగించకుండా టపా టపా కొడుతూ ఉంటాడు అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా అపూర్వ అయితే షాక్లో చూస్తూ ఉంటుంది ఇంకా అందరినీ అలా ఫినిష్ చేసేస్తాడనమాట వెంటనే ఈ గగన్ గగన్ అలా నడుచుకుంటూ వస్తూ స్టైల్గా అందరినీ కొడుతూ ఉంటే అపూర్వ షాక్ అయిపోతుంది అందరూ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు శారదా వాళ్ళు ఇంకా అలా గగన్ నూటొక్క ప్రదక్షిణాలని పాపం దీక్షతో కఠినంగా చక్కగా జరిపిస్తాడు అపూర్వత గోరింటకు పిన్ని అమ్మాయి చూసావా నూటొక్క ప్రదక్షిణాలు పూర్తి చేసేశాడు ఈ గగన్ అంటే ఏదో అనుకున్నాను కానీ ఒక్కసారి పట్టుపడితే విడిచిపెట్టేలా లేడమ్మాయి అని అంటారు పిన్ని అఖండ జ్యోతి మర్చిపోయావా అది వాడు ఎలా వెలిగిస్తాడో నేను చూస్తాను అని అంటుంది అపూర్వ ఇంకా అలా అఖండ జ్యోతి దగ్గర కరెక్ట్గా వస్తూ ఉంటే అప్పుడే ఇంక కొంతమంది రౌడీలు బాగా గగన్కి అడ్డుపడుతూ ఉంటారు వాళ్ళందరినీ ఫుల్లుగా కొట్టి 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 ఆ అఖండ దీపాన్ని ఎట్టకేలకు వెలిగిస్తాడనమాట గగన్ అలా ఇంకా అమ్మవారి దీక్షని పూర్తి చేస్తాడు గగన్ ఎంతో హ్యాపీగా గగన్ అలా ఇంకా నమస్కరిస్తూ అమ్మవారి వైపు చూస్తూ ఉంటారు అమ్మా నేను దేవుణ్ణి నమ్మను కానీ భూమి భూమి నా వల్ల ప్రాణపాయ స్థితిలో ఉంది తనకు ఒకవేళ ఏమైనా అయితే నేనే బాధ్యత తీసుకోవాలి నా చేత్తోనే అలాంటి పాపం చేయాలనుకోవట్లేదు అమ్మా ఖచ్చితంగా ఖచ్చితంగా భూమిని కాపాడే బాధ్యత నీదే నీదే అని చెప్పి అలా ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటాడనమాట గగన్ ఇంకా గగన్ అలా కోరుకున్న వెంటనే ఇటువైపు భూమికి కరెక్ట్ గా ప్రాణాలు టింగ్ 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 అని చెప్పి అవి ఫ్లక్చ్యువేట్ అవుతూ సింగిల్ లైన్ వచ్చేస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అమ్మ భూమి అని చెప్పి గట్టిగా అరుస్తారు శరత్చంద్ర చంద్ర ఇంకా అలా అమ్మవారి దీక్ష చేసే ఆ చీరతోనే డైరెక్ట్ గా వచ్చేస్తాడనమాట పాపం గగన్ ఒక్కసారిగా గగన్ అలా చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఇంకా గగన్ అలా అమ్మవారి బొట్టుని తీసుకువచ్చి తనకి భూమికి పెడతాడు భూమికి అలా ఒక్కసారిగా లైన్స్ ఆగిపోయిన తర్వాత గగన్ అలా బొట్టు పెట్టగానే వెంటనే మళ్ళీ అవి ఫ్లక్చువేట్ అవడం స్టార్ట్ చేస్తాయి మళ్ళీ బాగి గుండె కొట్టుకోవడం అనేది మొదలు పెడుతుంది శరత్చంద్ర ఒక్కసారిగా పాజిటివ్గా గగన్ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అలా గగన్ బొట్టు పెట్టగానే తను హార్ట్ బీట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే డాక్టర్స్ వస్తారు డాక్టర్స్ వచ్చి వావ్ ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ తను నిజంగా బ్రతుకుతుందని అస్సలు అనుకోలేదు తనకి పునర్జన్మని మీరే ఇచ్చారు మాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి వెంటనే మేము వస్తామని చెప్పి ఇంకా అలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట గ జ భూమికి ఇంకా బయటికి వచ్చేస్తారు గగన్ వీళ్ళందరూ శారదా కూడా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అలా ఇంకా గగన్ తన కాళ్ళకి బాగా గాజు పెంకులు అవి గుచ్చుకుంటాయి కదా ఇంకా వాటిని తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట పాపం గగన్ అప్పుడే శరత్చంద్ర అది గమనిస్తాడు వెంటనే నర్స్ ని తీసుకువచ్చి నర్స్ ఒకసారి తనకి చూడండి అని అంటారు ఇంకా నర్స్ వాటికి కట్టుకడుతూ ఉంటుంది గగన్ అలా కోపంగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు శరత్చంద్ర మాత్రం గగన్ వైపు చూస్తూ గగన్ ని ఫర్ ద ఫస్ట్ టైం పాజిటివ్ వేలో చూస్తూ గగన్ తలపై చేయి వేసి నిమురుతూ చూడు గగన్ ఇన్నాళ్ళు మన మధ్యలో ఎన్నో గొడవలు ఉండొచ్చు నువ్వు నన్ను తిట్టావు నేను నిన్ను తిట్టాను నువ్వు నన్ను అవమానించావు నేను నిన్ను అవమానించాను కానీ ఈరోజు నువ్వు చేసిన పని చాలా చాలా రిస్కీ అసలు ఇలా చేయడం అందరి వల్ల కాదు భూమి ప్రాణాల కోసం నువ్వు ఎంతైనా చేస్తావని నాకు ఈ మాటతో ఈ చర్యతో నిజంగా అర్థమైంది నువ్వు ఎలాంటి వాడివో అనుకున్న విషయాన్ని కట్టుబడి ఉంటే ఎంత దూరం వెళ్తావో నాకు అర్థమైంది కాబట్టి ఇకపై నేను నీ జోలికి రాను నీ కుటుంబం జోలికి కూడా అస్సలు రాను నేను నిన్ను ఇప్పటి నుండి మంచిగా చూడడం మొదలు పెడతాను అని అంటారు శరత్చంద్ర చూడు ఇప్పటికైనా నీ దయా దాక్షిణ్యాలేమీ నాకు అవసరం లేదు భూమిని కాల్చింది నువ్వు కాబట్టి నువ్వు ఖచ్చితంగా భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పటి నుండైనా తమరి ఆవేశం తగ్గించుకొని ఆలోచనతో ఆలోచనతో ముందుకు వెళ్ళండి మా అమ్మ ఎలాంటిదో తెలుసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా అలా శరత్చంద్ర శారద వైపు చూస్తూ ఉంటాడు శారద కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి వెంటనే అలా ఇంకా కళ్ళు తెరుస్తుంది గగన్ని శరత్చంద్రని అలా చూస్తూ ఉంటుంది భూమి ఇంకా శరత్చంద్ర అయితే అమ్మ భూమి భూమి అని చెప్పి చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటారు నాన్న అని మెల్లగా అంటుంది భూమి 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 నా మాటలు వినిపిస్తున్నాయా నేను నేను కనబడుతున్నానా అని అడుగుతాడు పాపం గగన్ ఇంకా వెంటనే అలా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి నీకేం కాదు భూమి నేను నే నిన్ను బ్రతికించుకున్నాను అని గగన్ అలా ఇంకా చూస్తూ ఉంటాడు పాపం భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడైతే నా గుండెకి బుల్లెట్ తగిలిందో ఆ రోజే అప్పుడే నా ప్రాణాలు పోతాయని నేను ఫిక్స్ అయిపోయాను కానీ మీరు మా నాన్న కలిసి నన్ను బ్రతికించారు మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అడుగుతుందనమాట భూమి తీర్చుకోవాల్సింది నువ్వు కాదమ్మా మేము మా కోసం నువ్వు ఎంతో చేశావు మా ఇంటి మనిషిలా కలిసిపోయావు వీడి కోసం నీ ప్రాణాలను త్యాగం చేయాలనుకున్నావు ఇంత గొప్ప మనసున్న అమ్మాయి ఎక్కడ ఉంటుందమ్మా ఎక్కడ ఉంటుంది అందుకే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర అక్కడే ఉన్న గగన్ భూమి అపూర్వ వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు అమ్మాయి మనం ఏదో అనుకున్నాం కానీ తంది గట్టి ప్రాణమే ఈ గగన్ గాడే తన్ని బ్రతికించేశాడు అని అంటుంది గోరింటాకు పిన్ని నువ్వు పిన్ని అసలు బావ ఏం మాట్లాడతాడో నేను నాకు టెన్షన్గా ఉంటే నువ్వేంటి మధ్యలో సైలెంట్గా ఉండు అని అంటుంది బావా ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు ఇక్కడ ఉండడం భూమి ప్రమాదకరం అందుకే భూమిని తిరిగి పంపించేద్దామా అని అంటుంది అపూర్వ ఒక్క నిమిషం అమ్మ భూమి నువ్వు ఒక మాట ఇవ్వాలి దాని నువ్వు కాదనకూడదు అని అంటారు ఏంటంకులది అని అడుగుతుంది భూమి భూమి నిన్ను నా కూతురిగా నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నానమ్మా అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అపూర్వ స్టన్ అయిపోతుంది అంకుల్ అని అంటుంది భూమి అవునమ్మా ఏ రోజైతే నీ ప్రాణాలు బ్రతికితే ఆ దేవుడికి కోరుకున్నాను నువ్వు బ్రతికి వచ్చావు కాబట్టి నిన్ను నా కూతురిగా నా వారసురానిగా నేను నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను నువ్వు మీ అమ్మా వెతకడానికే ఇక్కడికి వచ్చావు తెలుసు కాని మీ అమ్మా నాన్నలు దొరికినా సరే వాళ్ళని నేను కన్విన్స్ చేసి ఖచ్చితంగా నేను నీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాను నేను అపూర్వ నీకు తల్లిదండ్రులు అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్ను చూస్తే నాకు నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది నీ మాట నీ తెలివి నువ్వు ముందుకు వెళ్లే ఆలోచన నువ్వు అందర్నీ కలుపుకోపోయే విధానం ఇవన్నీ చూస్తే నాకు నా శోభానే గుర్తుకు వస్తుంది కాబట్టి ఈ విషయంలో నువ్వు నన్ను ఆపద్దమ్మా నేను నిన్ను ఖచ్చితంగా దత్త తీసుకోవాలనుకుంటున్నాను నాకు సహకరిస్తానని మాటివ్వమ్మా అని అంటారు శరత్చంద్ర అంకుల్ అది అంకుల్ అని అంటారు వద్దు ఏమి మాట్లాడద్దు నాకు మాటిస్తావంతే అని ఇంకా అలా మాట తీసుకుంటారు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్ అయిపోతుంది అలా ఇంకా శరత్చంద్ర వైపు చూస్తూ భూమి వైపు భూమి అయితే పొగరుగా అలా చూస్తూ ఉంటుంది అపూర్వ వైపు అపూర్వం మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలా పైకి బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడు నేను ఎలా ఆడుకుంటానో దేవుడు నాకు రెండు విధాలుగా సహాయం చేశాడు అని గగన్ వైపు ప్రేమగా చూస్తూ వాళ్ళ నాన్న వైపు కూడా ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్